మా అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మాకంటే మాకు మాత్రమే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. ప్రకాష్ రాజుకు ఓటేయాలా, మంచు విష్ణుకు ఓటేయాలా, ఎవరికి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదు, ఈ విషయాన్ని పారదర్శకంగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్రకాష్ రాజుకి ఎందుకు ఓటేయాలి? కింద నుంచి పైకొచ్చాడు, ఊరూరు తిరిగి నాటకాలు ఆడాడు, నటుల కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ, సినిమా ఆఫీసుల చుట్టూ కళ్ళ నిండా కళ్ళలో పెట్టుకొని, కళల మీద ప్రేమ పెట్టుకొని, మనిషంత టాలెంట్ పెట్టుకొని, పొట్ట చేత పట్టుకుని తిరిగాడు కాబట్టి అవకాశాల అవసరం తెలుసు. ఏది అవసరమో ఏది కాదో కూడా తెలుసు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో భాషలు మాతృభాషంత స్వచ్ఛంగా తెలుసు. సినిమా భాష తెలుసు. ముఖ్యంగా ఇన్ని భాషల్లో నటిస్తున్నాడు కాబట్టి అన్ని భాషల పరిశ్రమల్లో ఏమి లేదో, మనకి ఏం కావాలో తెలుసు. తనది కాని భాషను కూడా తప్పు మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం తెలుసు. ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు, ప్రపంచాన్ని చదివాడు, సంఘం విలువ తెలుసు. ఒక్కడే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా గెలవడం తెలుసు. ఒక దేశ ప్రధానితో పోరాడడం తెలుసు. ఇప్పుడు మంచు విష్ణుకి ఎందుకు ఓటేయాలి? మోహన్ బాబు గారు అబ్బాయి, ఇండస్ట్రీలో పుట్టిన మనిషి. వాళ్ళ నాన్నగారు 500 సినిమాలు యాక్ట్ చేశారు, 50 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఒక విద్యా సంస్థని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రకాష్ రాజుకి ఎందుకు ఓటేయకూడదు అనుకుంటున్నారో అది కూడా తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, ప్రొడ్యూసర్స్తో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎవరు చెప్పినా అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా చెప్పేది ఈ రెండే. ఇక మంచు విష్ణుకి ఎందుకు ఓటేయకూడదు కూడా మాట్లాడుకుందాం. సింపుల్, ప్రకాష్ రాజుకున్న ప్లస్ పాయింట్స్ ఏవి కూడా విష్ణుకు లేవు. వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారికి ఉన్నాయి, కానీ నిలబడింది వాళ్ళ నాన్నగారు కాదుగా. విద్యా సంస్థ రన్ చేస్తున్నామంటే స్టూడెంట్స్కి ఏం కావాలో తెలుస్తుంది. ఆర్టిస్టులకి ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన వాడికంటే ఎక్కువ తెలియదుగా. ప్రకాష్ రాజుకి ప్రొడ్యూసర్స్తో కాంట్రవర్సీలు ఉన్నాయి, మీకు లేవా? సైలెంట్ సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రెమ్యూనరేషన్ విషయంలో మీరు ఫ్రాడ్ చేశారని కోర్టుకు వెళ్ళింది నిజం కాదా? కోర్టు మీకు మొట్టిగాయలు వేసిందని తెలుగు వాళ్ళకి తెలీదా? ఒక స్టార్ డైరెక్టర్కే ఆ గతి పట్టించారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అతను కాబట్టి కోర్టుకెక్కి నిలబడగలిగాడు. ఎదురు తిరగలేక ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని మేమంటే, మీ కాంట్రవర్సీలో తప్పెవరదో మాకు తెలియదు, ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీలో తప్పెవరదో మీకు తెలియదు, కాబట్టి ఈ కాంట్రవర్సీలు కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇక నాన్ లోకల్, ఇదొక్కటేగా గట్టిగా పట్టుకున్నారు, నాకొక్కటి చెప్పండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తెలుగు ఆర్టిస్టుల అసోసియేషనా, సినిమాలో నటించే తెలుగు నటుల అసోసియేషనా? తెలుగు సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ అనేగా అర్థం. తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజు కూడా నటిస్తున్నాడుగా. నువ్వు కెరీర్ మొత్తం మీద 25 సినిమాలు యాక్ట్ చేసావు. ప్రకాష్ రాజు 25 నుంచి సంవత్సరానికి 25 సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒక్క తెలుగులోనే. ఇంకా పక్క భాషల గురించి నేను చెప్పలేదు. ఇది తెలుగు సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ కాదు, సినిమాలో నటించే తెలుగు నటుల అసోసియేషన్ అంటారా? మరి అతనికి మెంబర్షిప్ ఎందుకు ఇచ్చారు? డబ్బులు తీసుకుని మరి? అతని డబ్బులు మీకు కావాలా? మెంబర్షిప్ కావాలా? అతని ఓటు కావాలా? మెంబర్షిప్ ఉన్న ప్రతి సభ్యుడికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటర్కి ఎలక్షన్లు నిలబడే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. అది ప్రజాస్వామ్యం. అరే, మిమ్మల్ని గెలిపించిన పనికి వస్తాడా? గెలవడానికి పనికిరాడా? ఏం న్యాయం అండి ఇది? ఇదే అసోసియేషన్ సభ్యుల మీద మీకున్న గౌరవం. నీ ఇలాంటి గెలిస్తే అసోసియేషన్ పరిస్థితి ఏంటి? తప్పు. తెలుగు సినిమా నన్ను పెంచింది, పోషించింది. అన్ని భాషల కంటే ఎక్కువ సినిమాలు నేను ఇక్కడే చేశాను. తెలుగు సినిమాలో నేను కూడా ఉన్నాను. ఇది నాది అని ఒకడు నమ్మి బతుకుతుంటే, తెలుగు కళామతలకి సేవ చేసే అవకాశం ఇవ్వండి అంటే, నువ్వు మా వాడివి కావు పో అని వేరు చేయటం మానవత్వమేనా? మనం అసలు మనుషులమేనా?
తెలుగు సినిమా పాతికేళ్ల భాగస్వామ్యాన్ని వేరు చేస్తున్నారు. పాపం ప్రకాష్ రాజ్. 60 ఏళ్ళు మద్రాసులో ఉన్నాం. వాళ్ళు మళ్ళీ నాన్ లోకల్ అంటే తెలుగు సినిమా ఎలా ఉండేదా? 1952లో నడిగర సంఘం పెడితే 1956లో మహానటుడు చిత్తూరు నాగయ్య గారు మన తెలుగువాడు ప్రెసిడెంట్ అయ్యాడు. 1959లో మహానటి మన అంజలీదేవి గారు ప్రెసిడెంట్ అయ్యారు. మనం ఎక్కడున్నాం, ఎత్తుపోతున్నాం. అదేమన్నంటే అప్పుడు కలుసున్నాం, ఇప్పుడు విడిపోయామంటారు. ప్రకాష్ రాజ్ విడిపోలేదు కదా, మనం కలుపుకున్నాంగా, కలిసే ఉన్నాడుగా. మన అసోసియేషన్లో అతను కూడా ఉన్నాడు కదా. మన విశాల్ని వాళ్ళు ఒప్పుకున్నారు కదయ్యా అంటే విష్ణు ఏమన్నావు? అతని పేరెంట్స్ తెలుగు వాళ్ళు, కానీ అతను తమిళవాడు అన్నావు. అక్కడే పుట్టాడు కాబట్టి తమిళవాడైతే స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వు ఎవరివి, ఎక్కడ పుట్టావు? మద్రాసులో పుట్టావు, పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదువుకున్నావు. మీ అమ్మగారు నాన్నగారు మాత్రమే తెలుగు వాళ్ళు, యుఆర్ ఏ తమిళియన్ అనాల్సి వస్తుంది. తప్పు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరినీ సమానంగా గౌరవించండి, గౌరవం పోగొట్టుకోకండి. అసలు ప్రకాష్ రాజు నువ్వు కలిసి తెలుగు ఎగ్జామ్ రాస్తే ప్రకాష్ రాజుకి 90 మార్కులు వస్తాయి, నీకు పాస్ మార్కులు కూడా రావు. మీ ఇద్దరిని సినిమాలు చూడని వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడిస్తే ప్రకాష్ రాజుని తెలుగోడు అంటారు, నిన్ను తెలుగు నేర్చుకోమంటారు. ఫైనల్గా ఒక మాట అడుగుతాను, ఎలక్షన్స్ని పక్కన పెట్టండి, ఎవరో నిలబడలేదనుకుందాం, ఎవరికో ఏదో ఒక సమస్యకి తీర్పు చెప్పాల్సి వస్తుంది. విష్ణు ప్రకాష్ రాజ్ ఇద్దరిలో ఒకరి దగ్గరికి వెళ్ళండి అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? బుద్ధున్నోడు ఎవడైనా విష్ణు దగ్గర పంచాయతీ పెడతాడా? పెద్దవాడు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాడని ప్రకాష్ దగ్గరికి వెళ్తారా? అందుకే సినిమా జ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానం, విషయ జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా ఉన్న ప్రకాష్ రాజ్కి నేను మద్దతు ఇస్తున్నాను. తెలుగు కళామూర్తలకి సేవ చేస్తానని ముందుకొచ్చిన ప్రకాష్ రాజ్కి నేను మద్దతు ఇస్తున్నాను. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రకాష్ రాజ్ ప్యానల్కు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీ నాగబాబు. జై హింద్.